రాజధాని వాస్తవాలు పేరుతో 29 గ్రామాల రైతుల ఆధ్వర్యంలో తుళ్లూరులో అఖిలపక్షం సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశానికి మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, సిఆర్డీఏ పరిధిలోని కృష్ణ, గుంటూరు జిల్లాలకు చెందిన వైసీపీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. రాజధాని పేరుతో టీడీపీ ప్రభుత్వం తమను మోసం చేసిందని పలువురు రైతులు రౌండ్ టేబుల్ సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో రైతులు మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. ఆ షెడ్యూల్ 7 కింద ఒక లిస్ట్ ఉంది. ఆ లిస్టులో ఉన్న సబ్జెక్టుల ప్రకారంగానే నువ్వు చట్టాలు చేయాలి. ఆ చట్టాలు చేయాలంటే సెంట్రల్ గవర్నమెంట్ చట్టం చేయాలంటే లిస్టు 1, స్టేట్ గవర్నమెంట్ చట్టం చేయాలంటే లిస్టు 2, లిస్టు 3 సెంట్రల్ గవర్నమెంటు స్టేట్ గవర్నమెంటు రెండు కలిపి చేయొచ్చు. అట్లాగే ఈ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏపీసీఆర్డీఏ యాక్టు ఎంట్రీ 5 కింద యాక్ట్ని చేశారు. ఈ యాక్టు ఎంట్రీ 5 కింద చేసినప్పుడు ఇది డెవలప్మెంట్కి మాత్రమే కానీ ల్యాండ్ ఎక్విజిషన్ చేయడానికి వీల్లేదు దీని ప్రకారంగా. కాబట్టి మీరు ల్యాండ్ ఎక్విజిషన్ ఎలా చేస్తారు, ల్యాండ్ పూలింగ్ ఎలా చేస్తారు ఈ చట్టం కింద? ఏపీసీఆర్డీఏ ల్యాండ్ ఎక్విజిషన్ ఎందుకు చేయకూడదని అంటే ఏపీసీఆర్డీఏ డెవలప్మెంట్ ప్రాజెక్టులకు పనికొచ్చేదే. ఈ ల్యాండ్ ఎక్విజిషన్ చేయడానికి వీల్లేదు. ఏపీసీఆర్డీఏ రిక్విజిషన్ బాడీ. రిక్విజిషన్ బాడీ అంటే నాకు ఇంత ల్యాండ్ కావాలి, మాకు ఇక్కడ డెవలప్మెంట్ చేయడానికి ఈ 32,670 ఎకరాలు కావాలి, దానికి గాను వాళ్ళు ఒక అప్లికేషన్ గవర్నమెంట్కి పెట్టుకోవాలి, అంటే గుంటూరు కలెక్టర్ గారికి పెట్టుకోవాలి. గుంటూరు కలెక్టర్ గారు గవర్నమెంట్కి పాస్ చేసి వీళ్ళకి ఈ డెవలప్మెంట్ ప్రాజెక్టు భూమి కావాలి కాబట్టి భూమి మీరు కలెక్ట్ చేయమంటారా వద్దంటారా, ఇది ఈ ఏరియా ఇలాంటిది, దీని మీద సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ వాళ్ళకి పంపించాలి. పంపించిన తర్వాత వాళ్ళు ఈ భూమిని మీరు తీసుకోండి అని చెప్పి పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. కానీ వీళ్ళు ల్యాండ్ పూలింగ్ యాక్ట్ కొక్కదానికే ఈ పర్మిషన్ తీసుకున్నారు. ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్కి ఈ పర్మిషన్ లేదు. ఆ ల్యాండ్ పూలింగ్ స్కీమ్లో ఏదైతే చేశారో అదే ల్యాండ్ ఎక్విజిషన్కి కూడా కంటిన్యూ చేశారు రిక్విజిషన్ లేకుండా. అలాంటప్పుడు ఈ ల్యాండ్ పూలింగ్ స్కీము, అట్లాగే ల్యాండ్ ఎక్విజిషన్ స్కీము ఏపీసీఆర్డీఏ చట్టంలో ఉండకూడదు. అట్లాగే ఈ ఏపీసీఆర్డీఏ యాక్ట్ని మేము అమెండ్ చేయాలని చెప్పడం జరిగింది. ఎందుకనంటే ఇందులో అనేక అవకతవకలు, ఒకటి కాదు రెండు కాదు. మీరు సెక్షన్ 60 కనుక తీసుకున్నట్లయితే ఇందులో ఏపీసీఆర్డీఏలో ప్రతి రైతు అతను ఇచ్చినటువంటి భూమికి డెవలప్మెంట్కి యూజర్ ఛార్జెస్ కట్టాలా? మీ దగ్గర ఏమని చెప్పి తీసుకున్నారు భూమి? మీకు ఇచ్చినటువంటి భూమి, మీరు ఇచ్చినటువంటి భూమి 50% డెవలప్మెంట్కి తీసుకుంటున్నాం, 50%లో మీకు మిగిలిన 1450 మీకు ఇచ్చిన తర్వాత ఇంకొక 2100 మిగిలితే అది డెవలప్మెంట్కి మేము ఉపయోగిస్తామని చెప్పి తీసుకున్నారు. ఆ డెవలప్మెంట్కి ఉపయోగిస్తామని చెప్పి తీసుకొని సెక్షన్ 60 పెట్టారు. ఏమని పెట్టారు? రేపు ప్లాట్లు వేసేటప్పుడు డెవలప్మెంట్కి ఆ ట్రంక్ రోడ్ చేయడానికి, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి, అట్లాగే మీకు టెలిఫోన్ లైన్ వేయడానికి, ఇంకో వాటర్ ఛార్జెస్కి, డ్రైనేజ్కి, వీటన్నిటికి కూడా యూజర్ ఛార్జెస్ కలెక్ట్ చేస్తామని చెప్పి ఇందులో పెట్టారు. ఇవాళ గవర్నమెంట్ మారిపోయింది. మనకి గవర్నమెంట్ మారిపోయిన తర్వాత మేము మొట్టమొదటి నుంచి కూడా ఏది చేసినా మీరు చట్ట ప్రకారంగా చెయ్యండి, చట్ట ప్రకారంగా చేయకపోతే నష్టపోయేది మేము రైతులమే. ల్యాండ్ పూలింగ్ స్కీమ్కి చట్టం లేదు. అట్లాగే మీరు చేసినటువంటి ఏ రూల్కైనా సరే చట్టం లేదు. మీరు 9.14 అగ్రిమెంట్ చేయించుకున్నారు ల్యాండ్ పూలింగ్లో భూమి తీసుకుంటే 9.14 అగ్రిమెంట్ చేశారు. ఆ అగ్రిమెంట్లో ఏమని ఉందంటే ఏ రోజైనా సరే గవర్నమెంట్కి ఈ స్కీమ్ మీద ఇష్టం లేకపోతే మేము ఈ 9.14 అగ్రిమెంట్ని క్యాన్సిల్ చేసుకుంటామని ఉంది. అట్లాగే సెక్షన్ 83, ఇందులో ఉన్నటువంటి 83, ఏపీసీఆర్డీలో పెట్టినటువంటి 83,
ఏదన్నా స్కీమ్లో కానీ ఫ్రాడ్ కానీ కరప్షన్ కానీ లేకపోతే అవకతవకలు జరిగి ఉంటే ఆ స్కీముని క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఆ స్కీముని క్యాన్సిల్ చేసుకొని దాన్ని ఇంకొక విధంగా మార్చుకోవచ్చు అని చెప్పి మీరే రాశారు. అట్లాగే నువ్వు ఎలక్షన్లో నీ ఎలక్షన్లో క్యాంపెయిన్లో నువ్వేం చెప్పావు, అవసరమైతే ఏమో రేపు జగన్ గారు గెలిచి జగన్ గారు కనుక గవర్నమెంట్ ఫామ్ అయితే క్యాపిటల్ని వేరే చోటకి తీసుకెళ్ళిపోతాడేమో అని నువ్వే ముందుగానే చెప్పావు. అంటే నువ్వు ఎలాంటి చట్టం చేసి మాకు ఇచ్చావు, నువ్వు ఏం చేసి మాకు ఇచ్చావు, మేము దేనికి పనికి వస్తాం, ఇవాళ రైతులం, ఇవాళ ఉన్నటువంటి 24,000 రైతులు, భూమి ఇచ్చినటువంటి 24,000 రైతులు దిక్కున్నా? మీరు ఏమేమో చేస్తున్నారు, ఏంటంటే మాట్లాడుతున్నారు, మీ ఇష్టం వచ్చినట్టు ఇంకా కూడా ఆ గుడ్డెత్తు చేలో పడ్డట్టుగా ఆయన్నే నమ్ముతున్నారు. ఎందుకు నమ్ముతున్నారో మాకు అర్థం కావట్లా. ఆయన చేసినటువంటి అన్యాయం ఇంత అంతా కాదు. ఈవేళ మీరేం చేస్తారు, ఈ గవర్నమెంట్ పట్టించుకోకపోతే ఈ చట్టంలో ఉన్నటువంటి చట్టాన్ని కనుక ఉపయోగిస్తే రైతులంతా ఏమైనా